మీరు మందిరానికి దేని కొరకు వస్తున్నారని అడిగితే, దేని కొరకు వస్తామండి? మేము దీవించబడాలి, మా పిల్లల పిల్లల్ని దేవుడు క్షేమంగా చూసుకోవాలి, సమస్త ప్రజల్ని కాపాడే దేవుడు మమ్మల్ని కూడా కాపాడాలి అనే ఆశీర్వాదములు దీవెన కొరకు మేము మందిరానికి వస్తున్నాం అని ఎక్కువ సమాధానాలు వినపడుతున్నాయి. ఈ సమాధానాలు పరిశుద్ధాత్ముడు విని ఎంతో దుఃఖిస్తున్నాను. ఎందుకో తెలుసా? ఆశీర్వాదములు దీవెనలు కొరకు కాదు నువ్వు మందిరానికి రావాల్సింది. అది పొరపాటు, అవగాహన లేని భక్తి. రక్షింపబడ్డ కొత్తలో ఆత్మీయ పసితనములో మనకు దేవుడు అంటే ఏంటో తెలియదు, వాక్యం అంటే ఏమిటో తెలియదు, భక్తి అంటే ఏమిటో తెలియదు. అప్పుడు నీ అవసరత తీరడం ఒకటే నీకు ముఖ్యం కనుక నువ్వు అప్పుడు ఆశీర్వాదం కోసమే వస్తావు. ఆ పసితనములో తెలిసి తెలియని నీ విశ్వాసాన్ని కూడా అంగీకరిస్తాడు ఆయన. నీకేం అవసరమో దాన్ని సమకూరుస్తాడు ఆయన. నిన్ను ఎలా పెంచాలో అదే చూస్తాడు ఆయన. సరే, 5-6 సంవత్సరాలు అయింది రక్షింపబడి, నీకు ఆత్మీయతలో యవన దశ వచ్చేసింది, నువ్వు కూడా మరలా ఆశీర్వాదాలు దీవెనలేనా? సరే, ఆ తర్వాత వృద్ధాప్యం వస్తుంది, ప్రభు రాకడకు ముందు వరకు ఇంకా నువ్వు విశ్వాసంలోనే ఉన్నావు, అయినా ఆశీర్వాదములు దీవెనల కొరకు, మొక్కిన కోరికలు తీరడం కొరకు, ప్రమోషన్ల కొరకు, ఎంతసేపు వచ్చిన సమస్యల్ని పోగొట్టుకోవడం కోసం ప్రార్థన. ఏది ఆనాటి ఆది సంఘానికి ఈనాటి సంఘానికి వంతనెక్కడు? చూడండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఆశీర్వాదములు దీవెనల కొరకు కాదు మనం రావాల్సింది మందిరానికి, మనమే ఆశీర్వాదం అవ్వాలండి. అందుకు మనం మందిరానికి రావాలి.